तेलंगाना के फिजा मत बिगाड़िए। तेलंगाना में अमन है, चैन है, सुकून है और बरकत है। आप इस फिजा को मत बिगाड़िए, ये आपसे मेरी गुजारिश है। మీరు వచ్చి ఎన్నికల కోసం మీరు ఒక మాట అంటారు, మిమ్మల్ని ఏదో అనడానికి బీజేపీ వాడు ఇంకో మాట అంటాడు। మీ ఇద్దరు లొల్లిలా మా ప్రజల మధ్యలో దూరం పెరగొద్దు। హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అందరి ఇక్కడికే వస్తారు। భారతీయ జనతా పార్టీ అత్యున్నత నాయకులు నరేంద్ర మోడీ గారు ఇక్కడికే వస్తారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికే వస్తారట। నేను షకీల్ భాయ్ ఏమంటున్నామంటే రండి, స్వాగతం నిజామాబాద్, మీ అందరు కూడా స్వాగతం, వెల్కమ్ చేస్తున్నాం మిమ్మల్ని। వచ్చి మీరేం చెప్తారో చెప్పుండి, టూరిస్టులు మంచిగా చూడండి, నిజామాబాద్ తిరుగుండి, నిజామాబాద్ లో పచ్చదట పొలాలను చూడండి, మంచిగైన కాలువలు చూడండి, నిండినటువంటి SRSPని చూడండి, అన్ని చూసి వెళ్ళిపోండి, కానీ ఇక్కడ వాతావరణాన్ని మాత్రం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకని కోరుతా ఉన్నాం। నిజామాబాద్ జిల్లాలో ఓబీసీలు బీసీలకు సంబంధించి ఒకటే ఒక వెల్ఫేర్ హాస్టల్ ఉండే మొత్తం కాంగ్రెస్ పాలించినటువంటి 65 ఏళ్లలో। ఇవాళ 10 ఏళ్లలో కేసీఆర్ గారు వచ్చినటువంటి 10 ఏళ్లలో 15 బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టుకోవడం జరిగింది। మనం ఒకటి ఉంటే దాన్ని 15 చేసుకున్నాం। ఎందుకోసం చేసుకున్నాం? మనకి లెక్క తెలుసు, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసు, బీసీలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎవరు ఎటువంటి ఆర్థిక పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నారో తెలుసు, కాబట్టి వారికి కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం। ఇలా బీసీల సంఖ్య తెలుసు కాబట్టి ఒక్క నిజామాబాద్ లోనే ఒకటి కాదు 15 హాస్టళ్లు ఉండాలని కేసీఆర్ గారు పెట్టింది। ఇవాళ కొత్తగా వచ్చి రాహుల్ గాంధీ గారు బీసీల జనగణన వేయాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు। మీరు వచ్చి మాకు చెప్పే అవసరం లేదు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ వచ్చిన మొదటి క్షణం నుంచి బీసీలకు పెద్దపీట వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం। అందుకే నేనేమంటా అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం, ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం। ఇవాళ బీసీ బిడ్డలను బయట దేశాలకు పంపించి పూలే స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం। 8,000 మంది బిడ్డలను విదేశాలలో చదువుకు పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం। మరి ఇవి మర్చిపోతారు, ఇది బీసీ ఎంపవర్మెంట్ కాదట, ఇది ఎస్సీ ఎంపవర్మెంట్ కాదట। వాళ్ళు వచ్చి అలా మనకు చెప్తారట కొత్తగా విద్యార్థులకు ఏం చేయాలి, విద్యకి ఏం చేయాలి అని చెప్పి। మనం ఇవాళ ఒక్కో జూనియర్ కాలేజ్ కావాలంటే కాంగ్రెస్ నిజంగా రాహుల్ గాంధీ గారికి ఒక ప్రాజెక్టు చూపించాలి నిజామాబాద్ లో మనం, ఏది SRSP ప్రాజెక్టు। అది వారి ముత్తాత గారు, వారి తాతగారు ముత్తాత గారే ఆయన నెహ్రూ గారు ఉన్నప్పుడు వేస్తే దానికి ప్రారంభోత్సవం, అది మళ్ళీ మొన్న మనం వచ్చిన తర్వాత 2014 తర్వాత పూర్తి చేసుకున్నాం। అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్టు మొదలు పెడితే 2-3 తరాలు దాటిపోతే కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాదు, కానీ కేసీఆర్ గారు పట్టు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాలలో పూర్తి చేస్తున్న ఘనత కేవలం తెలంగాణ తప్ప ఇంకోటి లేదు। మరి ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు? ప్రాజెక్టు మీరు బాగా కట్టిందని అన్నారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామని అన్నారు। ఏమంటారు? ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలి అంటే తెలంగాణలో నడవదు కదా, ఎందుకంటే తెలంగాణలో ఎంత చేయాలో అంత చేసి ఒకటి రైతు కనీసం దున్నుడు మొదలు పెట్టక ముందే ఆయనకు అకౌంట్లో డబ్బులు పడతాయి, ఆయన ఎవరి దగ్గర పోయి అప్పడుకోవాల్సిన అవసరం లేదు। తర్వాత టైంకు ఫర్టిలైజర్లు అందుతాయి, ఎరువులు అందుతాయి, ఆ తర్వాత 24 గంటలు కరెంటు ఫ్రీ, మొత్తానికి మొత్తం నీటి సుంకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తంలో, నీళ్లు ఫ్రీ। ఆ తర్వాత మనం పంట వేసుకుంటాం, మంచిగా పంట చేతికి వస్తున్నది, పంట చేతికి వస్తే చివరి గింజ వరకు పంట ఉంటున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే ఒక పండుగలో మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారు, అందుకనే ఆ విషయంలో మనతో మాట్లాడేటటువంటి సోయలేదు। అందుకే నేనేమంటా అంటే ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలి। ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వచ్చుడు, ఒక 2 మంచి మాటలు మాట్లాడు, మంచి ముచ్చట్లు ఎప్పుడు పోడు, దాంతోనేదో ఓట్లు వెళ్తాయి అనుకున్నాడు। కానీ తెలంగాణ సమాజం బాగా జాగరూకమైనటువంటి సమాజం, పొలిటికల్ అవేర్నెస్ ఉన్నటువంటి సమాజం। ఒక చిన్న విషయం చెప్తా, చిన్న ఎగ్జాంపుల్, ఇతర పంటలకు పోయిన తర్వాత ఇవాళ రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సమయానికి ఎరువులు ఇచ్చి, ఫ్రీగా కరెంట్ ఇచ్చి ఆ రైతులను ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను। అదేవిధంగా అసెంబ్లీలోనే చెప్పినారు మా నాయకులు, జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉంటే ఆయనకే చెప్పారు, నువ్వే చైర్మన్ ఉండవా మరి నడుపు, ఎందుకంటే కోఆపరేటివ్ సెక్టర్ లో నడుస్తుంది ఇది, లేకపోతే ప్రైవేట్ లో ఉంటే గిట్లనే వాళ్ళు రైతులు పీడించుకొని తింటారు, ఇబ్బంది అవుతుందంటే ఆనాడు ఎవరు నోరు మెదపరు, మళ్ళీ ఇవాళ వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడతారు। అల్టిమేట్ గా ఒక ఇంటి యజమానిగా, ఒక కన్న తండ్రిగా రైతుల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకునేటటువంటి నైజం కేసీఆర్ గారిది ఆ రైతుల మీద రాజకీయ